మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన కాదు కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు కాదు. ఇది ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఎవరైనా రెడ్ బుక్ ఆధర్ లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు, కూటమంతా కలిసి మోస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉండే లేదో మాకు తెలియదు. ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ని, ఇంకా మీరు చూశారు కదా సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు, ఎన్టీ రామారావు గారి క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా? పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవి గారి సినిమాలో పుప్పు అన్నారంట. ఏయ్ నన్ను పుప్పు అంటాడు, ఆ పుప్పు అని ఉండాలన్నా తుప్పు రేగ్గొట్టేస్తాను అంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. ధర్మం కాదంటున్నా. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు. ఈ ప్రయోగం వికటిస్తుంది. ఎన్నాళ్ళు చేస్తారు నాకు అర్థం కాలా? ఒక రెండు నెలలు ఎట్టు పెడతారు లోపల? లేదు మూడు నెలలు ఎట్టు పెడతారాయా? జీవితాంతం ఎట్టు పెడతారు లోపల? జీవితాంతం లోపలే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు చంద్రబాబును లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో, చూడదాకా ఉన్నాడా? ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగింది అనేది చరిత్ర చెప్పిందిగా. ఆ చరిత్ర చూసుకుంటారా లోకేష్ బాబు గారు? లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు ఆయన వెంటబడతాయి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు, అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. సుధారాణి, వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మా పోల్ రాజశేఖర్నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. దిస్ ఇస్ చీటింగ్. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. భయపెట్టాయి పరిపాలన చేయాలని, ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు, సూపర్ సిక్స్ అమలు చేసి పరిపాలన చేయాలని కాదు, భయపెట్టి పరిపాలన చేయ ఉండరు నాయన. ఏదో వస్తుందన్నారు జమిలి, ఆ జమిలిలోనే తేలిపోద్ది వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారం రెండు వారాలు నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ధైర్యంగా ఉండండి, అన్నీ విడిపోతాయి, రాబోయేది మన కాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాను. అందరికీ, మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి గారిని, ఆమె భర్తని, రాజశేఖర రెడ్డి గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా సుధారాణి ఒక మహిళ అని చూడకుండా తనకు ఇద్దరు చిన్నపిల్లలు కూడా, 13 కేసులు పీటీ వారెంట్లు ఇచ్చి శ్రీకాకుళం దగ్గర పాతపట్నం దగ్గర నుంచి నర్సరావుపేట తీసుకురావటం, నర్సరావుపేట నుంచి మళ్ళీ నిన్న ఆదోని తీసుకువెళ్ళటం, ఆదోని నుంచి చీరాల, ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఒక మహిళ అని చూడకుండా కొట్టడం, చేతుల మీద కొట్టడం, కాళ్ళ మీద కొట్టడం, ఏం తప్పు చేసింది సుధారాణి అని అడుగుతా ఉన్నాను. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందనే ఒకే ఒక ఆరోపణతో ఇంత చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఎప్పుడూ కూడా చూడలేదు, గతంలో ఎప్పుడూ కూడా వినలేదు. అట్లానే ఆమె భర్త వెంకటరెడ్డి అనే భర్త, అతనికి సంబంధం లేదు, అతను ఒక పోస్టు కూడా పెట్టలేదు ఇంతవరకు. అతని మీద ఏదైనా పోస్టు పెట్టుంటే నిరూపించాలని చెప్పి నేను ఛాలెంజ్ విస్తృతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు, లోకేష్ పెద్దలకి. అతను కనీసం ఒక పోస్టు పెట్టలేదు, ఒక పేజీ లేదు సోషల్ మీడియాలో. అతన్ని అన్యాయంగా ఈరోజు ఆమెతో పాటు జైల్లో పెట్టి, అట్లీస్ట్ ఆ పిల్లల్ని కూడా సంరక్షించుకోకుండా ఇద్దరిని లోపల పెట్టి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు అందరికీ తెలిసి నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదన దినోత్సవం. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు, ఇలాంటి రోజున మేము సబ్ జైలుకి వెళ్ళి ఈ పరిస్థితులు చూస్తే అసలు భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుందా లేదా ప్రజలు ఒకసారి చూడాలి.
అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడపట్లేదు ఈ రాష్ట్రంలో. లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఒక్క శాతం కూడా ఈ రాష్ట్రంలో నడపట్లేదు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మహిళని కూడా చూడకుండా ఎవరికైనా మానవతా దృపతనే ఉంటుంది. ఇప్పటిదాకా 2 నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరగటమే తప్ప ఒకరోజు కూడా ఆ అమ్మాయిని ఖాళీగా జైల్లో పెట్టిన రోజు లేదు. ఈరోజేనంట ఎక్కడికి తీసుకువెళ్ళని రోజు. అందుకే రాజ్యాంగం ఆమోదించింది కదా, అందుకని ఈరోజు వదిలేసినట్టున్నారు. సో ఈ ఒక్కరోజు వదిలేశారు. ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉంటే ఒకవైపు సూపర్ 6 హామీలు ఇచ్చి అవి ప్రశ్నిస్తారేమో సోషల్ మీడియాలో అని చెప్పి సోషల్ మీడియాలో కూడా, ఎందుకంటే ఎల్లో మీడియా అంతా వాళ్ళదే కదా, ఈ ఎల్లో మీడియా ఒకవైపు రోజు రాస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు చేసినా చేయకపోయినా ఆయన గురించి పెద్ద ఎత్తున రాస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎవరు మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో కూడా ఎవరు ఉండకూడదు, ఎవరు కనపడకూడదు, మాకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టకూడదు. ఏమవుతుంది తెలుసా, నివురుగప్పి నిప్పులాగా ఉంటుంది. ఇప్పుడు పేలిద్దా విస్ఫోటం పేలి బద్దలయ్యే కార్యక్రమం ఉంటుంది. దానికోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. సోషల్ మీడియా వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం, హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అట్లానే సుప్రీంకోర్టుకు వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నాం. న్యాయపరంగా పోరాటం చేయడానికి మీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు అండగా ఉంటాం మేమందరం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు ధైర్యంగా ఉండండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, వీటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ